పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. నువ్వు మాట మార్చినంత ఈజీగా నా మనసు మార్చుకోలేకపోతున్నాను చరణ్. నీ మనసు మార్చుకోమని చెప్పడం లేదు పల్లవి, జాబ్ మానేయమంటున్నాను అంతే. అదే ఎందుకు? ఆ రోజు నువ్వు ఒంటరిగా ఉన్నావని కానీ దానివల్ల నేను ఒంటరి అవ్వాల్సి వస్తుందని అనుకోలేదు. నేను జాబ్ చేయడానికి నువ్వు ఒంటరి అవ్వడానికి సంబంధం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంకా అర్థం అన్నట్టు మాట్లాడక పల్లవి, మనం ఏం మిస్ అవుతున్నావు నీకు నిజంగా తెలీదా? అప్పుడు నా ఇష్టాన్ని గౌరవించేవాడివి చరణ్. నేనంటున్నది అదే పల్లవి, అది నువ్వే చేయొచ్చు కదా. లైఫ్ అంటే వాదించుకోవడం కాదు చరణ్, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం. అంటే ఏంటి ఇప్పుడు, నాది మాత్రమే వాదన అంటున్నావా? చరణ్ చరణ్, కాఫీ తీసుకో. దీన్ని నువ్వు కాలిస్తే అది నిన్ను కాలుస్తుంది. ముందు కాఫీ తీసుకో, చల్లబడుతుంది. ఏంటి చల్లబడేది? నేనంటే నీకు కామెడీ అయిపోయింది, అస్సలు రెస్పెక్ట్ లేదు. ఒక భర్తగా నేను సంపాదించి నిన్ను పోషించే కెపాసిటీ నాకున్నప్పుడు నువ్వు ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాలి? నేను పగలు చేస్తే నువ్వు రాత్రి, నువ్వు రాత్రి చేస్తే నేను పగలు, ఇదేనా లైఫ్ అంటే? ఛా, నీ కోపం కాఫీ కప్ ముక్కలైన దగ్గరే ఆపే చరణ్. దీనిలాగే మనసు ముక్కలైతే లైఫ్ నాశనం అవుతుంది. ఏ, అది నా సంపాదనతో కొన్నది, నేను దాన్ని పగలు కొట్టుకుంటాను, ఇంకేమైనా చేసుకుంటాను, నా ఇష్టం. అదే తప్పంటాను. మీ మగాళ్ళు నా డబ్బు నా ఇష్టం అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజులు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు. పండగ వస్తే చీర కోసం, సండే వస్తే సినిమా కోసం చేతులు చాచి అడుగుతున్నాం కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. పెళ్ళంటే ఏడడుగులు నడిస్తే సరిపోద్ది. జీవితాంతం మీ అడుగు జాడల్లో నడవమండం కరెక్ట్ కాదు. నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండివిజువాలిటీ ఉంది. భార్యాభర్తలకు బండి చక్రాల ఇండివిజువాలిటీ ఉంటుంది, కరెక్టే. కానీ ఆ రెండు చక్రాలు చేయాల్సింది చెరో ప్రయాణం కాదు, ఒకే ప్రయాణం. అయినా నేను ప్రపంచం వదులుకుని రమ్మనట్లేదు, ఏది నీ ప్రపంచమో తెలుసుకోమంటున్నాను.
షుగర్ కోటెడ్ వర్డ్స్ చెప్పక చరణ్. ఎవరికి తెలియదు మీ మేలిగో? ఆడది సెల్ఫ్ రియలబుల్గా ఉంటే చూసి ఓర్చుకోలేరు కదా. మేలిగోతో మాట్లాడట్లేదు పల్లవి. మనకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు గడిచినా మనకు మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఎన్నున్నాయి. మన ఇద్దరి వర్కింగ్ అవర్స్ వేర్వేరు కావటం వల్ల కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. ఇంకదేనా లైఫ్ అంటే? అంటే బెడ్రూమ్లో టైం స్పెండ్ చేయడమేనా లైఫ్ అంటే? అదే జీవితం అని నేను చెప్పడం లేదు. ఏ మగాడైనా కోరుకునేది తన భార్య తీసుకుని వచ్చే సంపాదన కాదు. అలిసిపోయి ఇంటికి వస్తే ప్రేమగా నాలుగు మాటలు, మీరిచ్చే ఆప్యాయత అనురాగాలు. అసలు అది లేని జీవితం జీవితమే కాదు పల్లవి. ఐ అగ్రీ విత్ యూ. లైఫ్లో కొన్ని మిస్ అవుతున్నావన్న ఫీలింగ్ నాకు ఉంది. చూడు చరణ్, ఒక భర్తగా మీరంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే ప్రాణం. అలాగనే చరణ్ భార్య పల్లవిగానే మిగిలిపోవడం నాకిష్టం లేదు. పల్లవి, నీ లైఫ్ నీ ఒక్కదాందే కాదు, అది నాతో కూడా ముడిపడింది. నీ ఏం కోసం ఒక భర్తగా నేను పొందే ఆనందాన్ని ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? అప్పుడు మీరే జాబ్ మానేసి ఇంట్లో కూర్చోండి. మిమ్మల్ని పోషించుకునే కెపాసిటీ నాకు ఉంది. సూపర్! నువ్వు చేయలేని పని నన్ను చేయమంట. అంటే నేను ఇంటి పని వంట పని చేస్తూ కూర్చుంటే వీడు తిని కూర్చుంటున్నాడు, ఆడది సంపాదించి పెడుతుందని ఊరంతా హేళన చేయాలి, అంతేగా? దీన్నే మేలిగో అంటారు. ఫెమినిస్ట్ల మాట్లాడక పల్లవి, అలా ఆలోచిస్తే కాపరాలు సజావుగా సాగవు. నాది మేలిగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. నేను జాబ్ చేసేది కూడా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే అని ఎందుకు అర్థం చేసుకోవు? పల్లవి, నేను మన హ్యాపీనెస్ గురించి, మన మిస్ అవుతున్న పర్సనల్ లైఫ్ గురించి నేను జాబ్ మానేయమంటున్నాను. వై డోంట్ యు ట్రై టు అండర్స్టాండ్? ఓ కమ్ ఆన్ చరణ్, పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నా అంటున్నావు, ఇంకా టీనేజ్ లో ఉన్నావు అని ఏమన్నా? వీకెండ్స్ లో ఎప్పుడు కలిసి ఉంటున్నాం కదా, ఇది సరిపోదంటే చెప్పు. ఒక బ్రేక్ తీసుకుని ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళేసొద్దాం. లేదంటే నేను జాబ్ మానేయడానికి ఇంకేదైనా రీజన్ చెప్పు, నేను కన్విన్స్ అయితే జాబ్ మానేస్తాను. మన పర్సనల్ లైఫ్ కోసం మాత్రమే కాదు, నీ సేఫ్టీ కోసం కూడా ఆలోచించి ఈ జాబ్ వద్దంటున్నాను. వాట్ యు మీన్? ప్లీజ్ పల్లవి, ట్రై టు అండర్స్టాండ్. రిస్క్ తీసుకోవద్దు అంటున్నాను. మనం మంచిగా బ్రతకాలని చూసినా సొసైటీ ఏదో ఒక నింద మోపుతుంది. మనం వెళ్లే దారి ఒకటే కరెక్ట్గా ఉంటే సరిపోదు, అవతల వాడికి కూడా దారి తెలిసి ఉండాలి. అయినా రోజు న్యూస్లో చూస్తున్నది కదా, లేడీస్పై ఆఫీస్లో హెరాస్మెంట్, ఆఫీస్కి వెళ్ళి వచ్చే దారిలో అగాయిత్యాలు. అంటే అనుమానిస్తున్నావా నన్ను? అనుమానం కాదు పల్లవి, ఒక భర్తగా నా భయం మాత్రమే. అనుమానానికి భయం అనే ముసుగు తొడక్కు చరణ్. ఇన్నాళ్ళు నా మీద ప్రేమతో జాబ్ వద్దంటున్నా అనుకున్నాను, కానీ అది ప్రేమతో కాదు అనుమానంతో అని ఇప్పుడు అర్థమవుతుంది. స్టాప్ ఇట్ పల్లవి. బయటికి వెళ్ళిన కూతురు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఒక తండ్రి పడే భయంలో ప్రేమ ఉన్నప్పుడు నా భయంలో నీకు అనుమానం ఎందుకు కనిపిస్తోంది? ఒక తండ్రిగా తనది ప్రేమ అయితే ఒక భర్తగా నాది ప్రేమే. కానీ రెండిటికి చిన్న తేడా ఉంది చరణ్. తండ్రి తన కూతురికి ఏం జరగకూడదని ప్రేమతో ఎదురు చూస్తే భర్త ఏం జరిగిందోనని భయంతో ఎదురు చూస్తాడు. అయినా ఇన్ని సంవత్సరాలుగా నేను జాబ్ చేసినా రాని సేఫ్టీ ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంటే ఇన్నేళ్ళు నీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం నా సేఫ్టీని రిస్క్ చేశావా? లేదా నాకేం జరిగినా ఇంటికి డబ్బులు వస్తే చాలనుకున్నావా? పల్లవి, పల్లవి, సారీ పల్లవి, నేను కావాలనుకోవట్లేదు పల్లవి, ఏదో ఏదో ఆవేశంలో కట్టాను పల్లవి, పల్లవి ప్లీజ్ పల్లవి, పల్లవి నేను నిజంగా కావాలనుకోవట్లేదు పల్లవి, పల్లవి పల్లవి నేను కావాలనుకోవట్లేదు పల్లవి.
అమ్మా పల్ల చాలాసేపటి నుండి కాలింగ్ బెల్ కొడుతున్నాను. అంటే బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్ళాను, సో కొంచెం లేట్ అయింది. అమ్మాయి లేదా బాబు? అంటే తను ఆఫీస్ నుంచి ఇంకా తిరిగి రాలేదు. మోయ మీరు ఇంత సడన్గా? చిన్న పని మీద వచ్చాను. ఎలాగో వచ్చాను కదా మిమ్మల్ని చూసి వెళ్దామని. మోయ మంచినీళ్ళు తెమ్మంటారా? కూర్చోండి మోయ. వచ్చినప్పుడు నా డైరీ ఇక్కడ మర్చిపోయాను, ఇక్కడే ఎక్కడో ఉండాలి. దొరికింది అబ్బా, దీనికోసం ఎంత ఇబ్బంది పడ్డానో బాబు. అమ్మాయి చీర మాయ. మీరు ఫోన్ మాట్లాడండి మాయ, నేను చూసుకుంటాను. అలాగే బాబు. హలో, ప్రసాద్ గారు చెప్పండి. ఓకే ఓకే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. అలాగే ఓకే అండి. సారీ బాబు, ఓ అర్జెంట్ పని వచ్చింది. మోయ వెంటనే బయలుదేరాలి. మీరు బయలుదేరండి మోయ. నీకేమైనా ప్రాబ్లమా? లేదు మోయ, ఆల్ గుడ్. సరే, ఈ డైరీ జాగ్రత్త, ఈసారి వచ్చినప్పుడే తీసుకెళ్తాను. ఓకే, ష్యూర్ మోయ. నువ్వు ఉండు బాబు, పర్లేదు నేను వెళ్తా. జాగ్రత్త మోయ. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇలా వచ్చేలా వెళ్ళిపోతున్నారు? అమ్మాయిని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. తనేమో ఇంకా ఆఫీస్ నుంచి రాలేదట. రాకపోవడం ఏంటి సార్? మేడం ఇంట్లోనే ఉన్నారు కదా. ఇంట్లోనే ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళలేదా? వీకెండ్ ఆఫీస్ ఏంటి సార్? అమ్మాయి ఇంట్లోనే ఉందటగా. తను ఆఫీస్కి వెళ్ళింది. ఏం జరిగింది? ఏం జరిగింది? మాయ పల్లవి, అమ్మా పల్లవి, మాయ
అయిపోయిందని చెప్తున్నాను. పల్లవి పల్లవి పల్లవి, నువ్వేదో దాస్తున్నావు. ఏం దాయట్లే మోయ్యా, చెప్పు. తన ఆఫీస్కి వెళ్ళింది మోయ్యా. ఏం జరిగిందో చెప్పు. ఏం జరగలేదా? మరి ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం జరగలేదు మోయ్యా. చూస్తుంటే అనుమానంగా ఉంది. కంగారు లేదు మోయ్యా. అదే పోయాక కాళ్ళు కడిగిన వాడి గురించి ఏంటి సార్ ఆలోచించేది? పరువు పోతుందనుకుంటే ఆలోచించాలి, మనమే పోతాం అనుకుంటే తీసేయాలి. నేను చేసింది కరెక్టేగా సార్? మీరేం వరి అవ్వకండి సార్. ఈ రెండు డెడ్ బాడీస్ని ఎలా మాయం చేయాలో నాకు బాగా తెలుసు. రెండు కాదు, మూడు. అయినా రోజు న్యూస్ లో చూస్తున్నది కదా, లేడీస్ పై ఆఫీస్ లో హెరాస్మెంట్, ఆఫీస్కి వెళ్ళి వచ్చే దారిలో అగాయిత్యాలు. అంటే అనుమానిస్తున్నావా నన్ను? అనుమానం కాదు పల్లవి, ఒక భర్తగా నా భయం మాత్రం. ఇన్నేళ్ళు నీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం నా సేఫ్టీని రిస్క్ చేశాను. ఇంట్లోనే ఉన్నాను, ఆఫీస్కి వెళ్ళలేదా? వీకెండ్ ఆఫీస్. పల్లవి, నేను చంపుకోవడం ఏంటి? తనని అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలాంటి కళలు వస్తున్నాయా? చరణ్, ఒక్కసారి పైకి రావా? ఏంటో చెప్పు, నేను వర్క్ లో ఉన్నాను. ప్లీజ్ చరణ్. సారీ పల్లవి, నన్ను డిస్టర్బ్ చేయకు. అంతందంగా చూస్తూ చంపుతే ఆరాటంగా వస్తే ఆపుతే నీ అందాలన్నీ బాణాలే చేసి సంధించేస్తున్నావే, బంధించేస్తున్నావే నా గుండెల్లో నీ ఆసేదో గాని లావాగా పొంగిందే లాగేస్తూ నీ వైపే అంతందంగా చూస్తూ చంపుతే ఆరాటంగా వస్తే ఆపుతే ఏంటి పల్లవి,
ఆకాశంలో ఉండాల్సిన చంద్రుడాలికి నీ ముఖంలో దాక్కున్నాడు. అలా అయితే ఆకాశం అసూయతో నాపై కక్ష కడుతుందేమో. ఏంటి అబ్బాయి గారు ఆకాశానికి ఎత్తేస్తున్నారు? నిన్ను ఇలా చూస్తుంటే ఏమనిపిస్తోందో తెలుసా? మళ్ళీ ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకొని వెంటనే ఫస్ట్ నైట్ చేసుకోవాలనిపిస్తోంది. నిజంగానా? నిజంగా, ప్రామిస్. అది కాదండి, ఈరోజు అంటే నిజంగానే మీకు తెలీదా? నేను హర్ట్ అయ్యాను. నువ్వు హర్ట్ అవ్వకుండా ఉండాలంటే హాట్ హాట్గా ఒకటి ఇవ్వనా? ఆగైతే ఇది నేను మన పెళ్ళి రోజు నీకు ఇస్తున్న గిఫ్ట్. ఇప్పుడు దీంతో ఏం చేయాలి? ఆడుకోవాలా? ఇది నువ్వు ఆడుకోవడానికి కాదు బంగారం, మరి మనకి పుట్టబోయే పాప ఆడుకోవడానికి. ఓ, ఎన్నో నెలండి. ఏంటి జోకా? లేకపోతే ఏంటి చరణ్, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంట, ఎవరో చెప్తే విన్నాను. అలా ఉంది మీరు మీ గిఫ్ట్. సోమలింగం చెప్పాడో రామలింగం చెప్పాడో నాకు తెలీదు, నాకు మాత్రం నీలాంటి ఏంజిల్ లాంటి పాప కావాలి, బాబు కావాలి. అదేం కుదరదు. సరే మీ ఇష్టం, నాకు కూడా పాప ఓకే. అది నీకు బాబు కావాలన్నా నాకు పాప కావాలన్నా దానికంటే ముందు ముందు coming.
నా ఫ్రెండ్ ఎస్ఐ రఘు తెలుసుగా. తెలుసు. ట్రాన్స్ఫర్ అయ్యి సిటీకి వచ్చాడు. తనని కలవడానికి వెళ్తున్నాను, రావడానికి లేట్ అవ్వచ్చు. డిన్నర్ బయట చేసిరండి. నాకు చేసేంత ఓపిక లేదు, తినేంత ఆకలిగా లేదు. ఏం పల్లె వీధి, అరే కలిసి కబుర్లు చెప్పుకోలేం, కనీసం భోజనం కూడా చేయలేం. ఇదే మనకు కావాల్సిన లైఫ్. నా మాట విని పల్లవి, దయచేసి ఆ జాబ్ మానే. బాయ్ చరణ్, నాకు నిద్ర వస్తుంది. వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేసుకుని వెళ్ళు. పల్లవి, సారీ చరణ్, డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, ఇంటికి వచ్చాను. సర్లే. లోపల ట్యాప్ పాడైందని చెప్పారు. ఏంటి మేడం, మార్నింగ్ మళ్ళీ గొడవ పడ్డట్టున్నారు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. 8 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను మేడం. హ్యాపీగా గడపాల్సిన జీవితాన్ని క్షణం ఒక గండంగా బతికేస్తున్నారు. కాలం మనకంటే చాలా స్పీడ్గా పరిగెడుతుంది మేడం. కాలంతో పాటు మనం పరిగెత్తాలి. మనం పరిగెత్తాలనుకునేటప్పటికీ పరిగెత్తే శక్తి లేక, పోయిన కాలాన్ని అందుకోలేక, గడిచిన క్షణాలను తలుచుకుంటూ బతికినంత కాలం జీవోత్సవంలా బ్రతకాలి. కరిగిపోయే కాలం, తరిగిపోయే యవ్వనం ఎవ్వరి కోసం ఆగవు మేడం. అవకాశం ఉన్నప్పుడే దాన్ని అనుభవించాలి. వచ్చిన పని అయిపోయింది మేడం. నేను చెప్పిన విషయం అర్థమయ్యే ఉంటుంది. ఏంటి మాట్లాడేది? అర్థం కాని భాష ఏం కాదు మేడం నేను మాట్లాడేది. నిన్ను అర్థం చేసుకోవడానికి నీ భర్త శ్రీరామచంద్రుడేం కాదు, అది అర్థం చేసుకుని సంతోషంగా ఉండాల్సింది నువ్వు. ముందు నువ్వు బయటికి పోరా. మీకు ఇంకా అర్థం కాలేదు మేడం. పోవడానికే అయితే మీ దాకా రావడం ఎందుకు? అర్థం చేసుకోండి మేడం. ఉండు, నీ పని చెప్తాను. ఏంటి మేడం, ఫోన్ సార్కా? మగాడి ఫోన్ ఆన్లో ఉంటే ఆడు ప్రశాంతంగా ఉన్నట్టు, ఆఫ్లో ఉంటే ఇంట్లో ఆడది శాంతంగా లేనట్టు. దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు. మహా అయితే లొంగిపోతారు అంతేగా. దగ్గరికి రావద్దని చెప్తున్నానా? వెళ్ళు ప్లీజ్ మేడం, ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తే వినడానికి నీ మొగుడు కాదే, మరే మొగాడి.
కోపమొస్తే కొట్టే అలవాటు ఉంది. చూడు పాపం, రక్తం వచ్చేలా కొట్టాను. ఓకే 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 ఓకే, కోపం వచ్చినట్టుంది. తప్పులేదు మేడం, మీ కోపం రావడం. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మేడం, ఆడవాళ్ళపై ఎప్పుడూ చేసేసుకోకూడదురా, రెస్పెక్ట్ ఇవ్వాలి అని. నేను అమ్మకు మాట ఇచ్చాను మేడం, కానీ మాట నిలబెట్టుకోలేకపోయాను. అమ్మా సారీ, అమ్మా సారీ. దానికి కారణం మాత్రం నేను కాదమ్మా, నేను కాదు. అసలు మాట వినవే. మొగుడు చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తాడు, ప్రేమతో నచ్చేలా చెప్తాడు. నా అలాంటి వాడికి అంత టైం ఉంటుందా మేడం? అర్థం చేసుకుని కోఆపరేట్ చేయాలి. కానీ కోప్పడితే ఎలా మేడం? ఎలక భద్రం, ఎక్కడ దొంగలు అక్కడే కప్చు. వ్యావ్.
మేడం. పవర్ సేవ చేయమని ప్రభుత్వం చెప్తుంటే మళ్ళీ పవర్ వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. అయినా ఇప్పుడు పవర్ లేదు కదా, ఇప్పుడు ఎలా? Ah!
కాసేపు కళ్ళు మూసుకొని ఇదంతా కలనుకోవడానికి నువ్వేమో మీ ఆయన వచ్చాడు కాపాడతాడని కలగంటావు. 7 సంవత్సరాల నుండి నేనేమో నీ గురించే కలగంటున్నాను. మధ్యలో వచ్చాడని ఊరికే వదిలేస్తానా? మరేం చేద్దాం? అర్థమైందా? యు ఆర్ టూ ఇంటెలిజెంట్ మేడం. మీ ఆయన్ని చంపక తప్ప. నీకేమో మీ ఆయన కావాలి, నాకేమో నువ్వు కావాలి. చంపేద్దాం మేడం, ప్లీజ్ మేడం. వద్దు. నువ్వు చెప్తే వినడానికి నేను చెప్పింది విన్నావా? ఒరి ఇప్పుడు వింటావా? అయితే నేను అవును, మీ ఆయనకి నేను తెలిస్తే వెన్నంటే ఉండి వెన్ను పొట్టు పొడిచాడని బాధపడతాడు కదా. పోయే ముందు మీ ఆయన్ని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా కోసం మీ ఆయన కింద వెయిట్ చేస్తుంటాడు, త్వరగా పంపించేసి వస్తాను. చూసారా, నా కోరిక నిర్ణయం రెండు సరైనవని ఆ దేవుడికి కూడా అర్థమైంది. బాయ్. Number you are calling is currently switched off. Oh.
ఏంటి మేడం, చిన్నపిల్లల్లా కార్తో ఏంటి మేడం మాటలు? ఇప్పుడు నేను ఆడబోయే ఆటంటూ చూస్తారా? నేను బయట కూర్చున్నాను సార్. అంతలో ఒక వెలుతురు నా మొహం మీద పడింది సార్. ఏంటా అని చూశాను సార్. ఎదురుగా ఒక ఏంజల్ సార్. తను చూసి నా మతి పోయింది సార్. తను అలా ఇంట్లోకి వెళ్ళిపోయింది సార్. తన్ని చూస్తూ నేను ఫాలో అయిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయాను సార్. వెంటనే నన్ను చూసి ఏం కావాలో కోరుకోవాలని అడిగింది సార్. అప్పుడు నేనను నాకు ఒక చింతకాయ కావాలని. అప్పుడు తనంది డబ్బు బంగారం ఇంకేదైనా కోరుకో అంటే నాకు చిన్నప్పటి నుంచి కోరుకుండేది సార్, అదే చింతకాయ తినాలని. అదే సార్, చింతకాయ పుల్లగా ఉంటుంది అందుకే నాకు చింతకాయ కావాలని అడిగాను సార్. కానీ ఇంతలో ఒక చీకటి నా వైపు ఏదో వస్తున్నట్టు అనిపించింది. ఏంటా అని చూశాను. ఎదురుగా మీరు, అంతే. ఏంజులు మాయం, నోటిదాకా వచ్చిన చింతకాయ మాయం. ఏంటి సార్ పెట్టకని చెప్తున్నాను, ఏంటా అని చూస్తున్నారా? మీ అనుమానం కరెక్టే సార్. చెప్పింది పిట్టకదే, కానీ వచ్చింది పిట్టకథ చెప్పడానికి మాత్రం కాదు సార్. మాట వినండి సార్, నేను ఉప్పు తిన్నాను సార్, నీకు తిరిగి కొట్టలేదు సార్. ఉప్పు ఉప్పు తిరిగి ఇదే చెప్పు. నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్. నా కోపస్తే కొట్టేవాడు సార్, నేను కొడితే తట్టుకోలేడు సార్. అర్థం చేసుకోండి సార్, కోపం వస్తుంది చెప్తున్నారా? కోపం వస్తుందా నీకు? బాల్పోసించేని కాటేయాలని చూస్తారా? చూస్తాను బాల్పోసించేని. చంపేడు సార్, చంపేడు 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 సార్, చంపేడు. నీ అబ్బా పాలు పోస్తే కన్నడ నేను పిచ్చోడ్రా? చెప్తే అర్థం చేసుకోలే. సారీ సార్, కొట్టేలా చేశారు. చరణ్ సార్, చరణ్ సార్, లేవండి సార్.
లేవండి సార్. సార్ మా ఊర్లో మామిడి చెట్టుకి చూడగానే తినాలనిపించే పండు ఒకటి ఉండేది. దానికి కాపలా కాసే కాబరి, వాడు తినేవాడు కాదు, ఇంకెవరిని తిన్నిచ్చేవాడు కాదు. పండైనా పువ్వైనా హప్పురికైనా వాడితేనే కదా సార్ తన జీవితానికి సార్థకత ఉండేది. చివరికి ఆ పండు తన బాధ ఎవరికి చెప్పుకోలేక, చెట్టుకి ఉండలేక రాలి కింద పడిపోయింది సార్. రాయి కింద పడిపోయింది సార్. కథ మొత్తం అర్థం కాకపోయినా పర్లేదు సార్, మనం మొగాళ్ళం సార్. ఆకలేస్తే బయటికి వెళ్ళినా తింటాం. కానీ తన పాపం సార్ బయట తినలేక ఇంట్లో తినలేక పాపం సార్. నేను తన మీద ఆశపడ్డాను సార్, కానీ నన్ను కుక్క కంటే హీనంగా చూసింది సార్. ఏం తక్కువ సార్ నాకు సార్, కానీ తన దేవత సార్. అలాంటి దేవతకి మీరు కరెక్ట్ కాదు సార్. సార్ నేను అనుకున్నట్టు అవ్వాలంటే మీరు చచ్చిపోదు సార్. ప్లీజ్ సార్ చచ్చిపోండి సార్. ఇలా చెబుతాను అనుకుంటున్నావా? దాన్ని పొందటానికి దాన్ని కట్టుకున్న వాడిని కాటికి పంపినా తప్పులేదు. చచ్చిపోండి సార్, చచ్చిపోండి సార్, చచ్చిపోండి సార్. Oh
నేను చాలాసార్లు విన్నాను మేడం, ఆడాలి ఇష్టం లేనిది వాళ్ళ మీద ఈగో కూడా వాళ్ళు ఇవ్వరని. అది మిమ్మల్ని చూశాక అర్థమైంది. నేను రాక్షసుడినే కానీ రాబందుని కాదు. మీ ఆయన పోవడానికి 10 నిమిషాలే ఉంది, నాకు 5 నిమిషాలు చాలు. మీరు అనండి చాలు. డాక్టర్కి ఫోన్ చేస్తే మీ ఆయన్ని కాపాడుకోవచ్చు. చాయిస్ ఇస్ యువర్స్. ఫోన్ తీసుకుంటావా లేక మీ ఆయన ప్రాణం తీసుకుంటావా? ఫోన్ తీసుకుంటావా లేక మీ ఆయన ప్రాణం తీసుకుంటావా? మీ ఆయన పోవడానికి 10 నిమిషాలే ఉంది. ఈ
ఏడు పేద ముందే ఉండుంటే మీ పాటికి మీరు పక్కనే ఉండేవాడు. అయినా మీరంతా ఇంత చేతులు కాలేక ఆ ఇంటి మట్టి గురించి ఆలోచిస్తారు. అయినా ఇలా చేశారంటే మేడం, మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నా మేడం. ప్లీజ్ మేడం, నాకు అన్ని చేయకండి మేడం. ఏంటి ఇలా చేసావు? ఏంటో ఇలా అయిపోయింది. ఫోన్ చేసావు కదా, వచ్చేసారు. వాళ్ళకి నీ ప్రాబ్లం బాగా అర్థమైంది, నా ప్రాబ్లం అర్థం కాలేదు. షిట్, త్వరగా త్వరగా రండి, కమ్ ఆన్ మూవ్ ఫాస్ట్. పలాయ మేడం, చంపేసి పారిపోదాం అనుకుంటున్నావా? ఎక్కడి పారిపోతావా? నేను చంపలేదు సార్, నా నంబర్ సార్. నువ్వు చంపలేదన్నంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఇలా కాదురా. గుడ్ ఈవినింగ్ సార్. ఎరా, కాపలాగా వస్తున్నావా, కాపురాలు గొలుస్తున్నావా? సార్, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సార్. అబ్బా, స్వాతిముత్యంలో కమలాసంలో బలయాగ్ చేస్తున్నావురా? నువ్వు కమలాసాన్ని కాదురా, కామరాజువి. సార్, నాకేం అర్థం కావట్లేదు సార్. నీకు అర్థమైందని నాకు బాగా అర్థమైంది, కానీ ఇంకా నటించకు. అయినా అంత ఈజీగా ఎలా చంపేశావురా? నాకెలా తెలిసిందని చూస్తున్నావా? నిజం నిప్పులాంటిదిరా, అది పొగల మారి పోలీస్ స్టేషన్ దాకా వ్యాపించింది. నిజంగా నాకేం తెలియదు సార్, నన్ను వదిలేండి సార్. నిజం చెప్పి చేతికి బేడీ లేయించుకుంటావా, లేదా గుండెల్లో గుళ్ళు దింపమంటావా? లేదు సార్, నేను చెప్పేస్తాను సార్. ఇంకాసేపు భయపెడితే నిజంగానే చంపేశాను ఒప్పేసుకునేలా ఉన్నాడు సార్. మిర్చిన షాక్కి షేకైపోయినట్టున్నాడు. ఏరా, చెప్పేస్తావా? ఏం చెప్పేస్తావురా? మీ చరణ్ సార్కి మా సార్ ఫ్రెండు, కలవనీకి వచ్చిండు, గట్ల పరిశానితనమేంది? బయటికి వెళ్ళారు సార్. సరే, వాడి సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, రాగానే నా నెంబర్కి కాల్ చేయమని చెప్పు. ఏంటి? సరే సార్. మేడం గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారు సార్. సరే, జాగ్రత్త. ఓకే సార్, ఓకే. అయితే
అదంతా నీ భ్రమర. ఎందుకంటే దాన్ని నేనే చంపేశాను, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను రా. కానీ ఎప్పుడు చూసినా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ విచారి ఎంతో పేసేది. నా మాట ఎప్పుడు వినేది కాదు, సహించలేకపోయాను, భరించలేకపోయాను. ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చి పట్టేది. అందుకే ఈ చేతులతో తను చంపేశాను. ఎస్, ఐ కిల్డ్ హర్. కళ, చరణ్ నన్ను చంపేశాను చెప్తున్నాడంటే తన మనసులో నా స్థానం ఏంటి? అయితే నేను చాలా అదృష్టవంతున్నాను అన్నమాట. అందరూ ముందు అడుగుతారు, నువ్వు తర్వాత అడుగుతుంటే. నిన్ను సీరియస్గా అడుగుతుంటే జోకులు
సీరియస్గా ఎందుకురా, కూల్గా అడుగు. నువ్వు నా పక్కన ఉన్నంత సేపు చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే అర్థమవుతుంది నేను మిస్ అవుతున్నానని. ఈ నాలుగు గోడలు చూస్తూ ఒక్కదాన్ని ఒంటరిగా ఉండలేకపోతున్నాను, అందుకే జాబ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా చరణ్. అదేమో ఒక భార్యగా మీలో భాగం పంచుకున్నప్పుడు బాధ్యత పంచుకోవడంలో తప్పు లేదు కదా చరణ్. తప్పే అంటాను అని అంటాను అనుకున్నావా? చూడు పల్లవి, కలిసి బతకటం అంటే ఒకటిగా బతకడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బ్రతకటం. నువ్వు ఇంట్లో ఉండి ఒంటరిగా బాధపడుతుంటే వద్దని నేను మాత్రం ఎలా అనగలను? నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు. నిజంగా థాంక్యూ సో మచ్. ఒకవేళ తన్ని అర్థం చేసుకోలేకపోతున్నానా, అందుకే ఇలాంటి కలర్లు వస్తున్నాయా? ఐఎమ్ సారీ చరణ్, ఐఎమ్ రియల్లీ సారీ. నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఐ లవ్ యూ సో మచ్ చరణ్. మేడం, మీకు ఏదో కవర్ వచ్చింది. నీ గురించి నాకు బాగా తెలుసు, ఇంకెప్పుడు మా ఫ్యామిలీ విషయాల్లో తలదూర్చుకు. మేడం, అదే పర్మిషన్ లేకుండా లోపలికి రాకు. వెళ్ళు. మనుషులుగా మనం దూరమైనా మన జ్ఞాపకాలు మనతోనే ఉంటే అవి చూసినప్పుడల్లా మనం కలిసి ఉన్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నువ్వేం చెప్పినా కనిపించే నిజాలు అబద్ధాలు కావు. ఇంకా నన్ను మోసం చేయాలని చూడకు. అర్థం చేసుకో పల్లవి, కాలేజ్ లైఫ్ అన్నాక ఇలాంటివన్నీ కామన్. అవేవో సరదాగా దిగిన ఫోటోలు, నిజంగా నేనే తప్పు చేయలేదు, ట్రస్ట్ మీ. నీ దృష్టిలో ఒక అమ్మాయిని కౌగిలించుకోవడం తప్పు కాదు, ఐ లవ్ యూ చెప్పడం తప్పు కాదు, ఆ విషయాన్ని దాచి మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు కాదు. ఇంకా ఇక్కడే ఉండి నేను తప్పు చేయలేను, ఐ'మ్ సారీ చరణ్. పల్లవి ప్లీజ్ లైట్ తీసుకో. అరే కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించవచ్చు కదా. ప్రాక్టికల్గా ఆలోచించాను కాబట్టి లైట్ తీసుకుంటున్నాను. Thank you.
పల్లవి, నేను చేసిన తప్పనుకుంటే నన్ను క్షమించు, బట్ నువ్వు లేకపోతే నేను బతకలేను పల్లవి. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం పల్లవి, ప్లీజ్ పల్లవి. ఇంకా నన్ను కన్విన్స్ చేయాలని చూడక చరణ్. అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యావా? ఉండాలనిపించినప్పుడు వెళ్ళాలి కదా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని పోగరు. ఇన్నాళ్ళు నీ కాళ్ళ దగ్గరే బతికాను కదా. ఓకే, నీకింత చెప్పిన అర్థం కాలేదంటే నీకు ఇంక చెప్పడం అనవసరం. ఓకే, అయినా నువ్వే నన్ను వద్దనుకున్నప్పుడు నేను మాత్రం నేను కాదనుకుని బతకలేనా? నువ్వు చెప్పడం కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను విను. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. డాడీ, మీ విషయంలో జోక్యం చేసుకుంటున్నందుకు నన్ను క్షమించండి. భార్యాభర్తలు గొడవలు పడటం సహజం, ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ ఒకటవుతారు కాబట్టి. జీతాల కోసం పరిగెడుతూ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. జీవితం అంటే మీరు వెతుక్కుంటే దొరికేది కాదు, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేది. వీకెండ్ అని తెలిసి కూడా దీన్ని తీసుకెళ్ళడానికి రాలేదంటే అంత బిజీ పనులు ఏమున్నాయో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది మీరెంత బిజీగా ఉన్నారు. అమ్మా నాన్నలు లేని అనాథలు కొందరైతే ఇది అమ్మా నాన్న ఉన్న అనాథ. అక్షర అనాథ ఎందుకు అవుతుంది? అయినా ఇప్పుడు తనకేం తక్కువ చేసావు నాన్న? సిటీలోనే బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాం. ఏసీ రూమ్స్, బెస్ట్ ఫుడ్, 24/7 మెడికల్ అటెండెన్స్, ఏం కావాలన్నా అక్కడే దొరుకుతుంది కదా. స్కూల్లో అన్ని దొరుకుతాయేమో కానీ అమ్మా నాన్నల ప్రేమ మాత్రం మీ వద్దే దొరుకుతుంది. మీకు రెక్కల్లోనే కాబట్టి మీరు ఎక్కడైనా బతుకుతారు, కానీ బతుకంటే ఏంటో తెలియని దీని బతుకేం చేస్తారు? నాన్న, ఒకటిగా బతకలేమని తెలిసాక ఒంటరిగా బతకడం పెద్ద కష్టమేం కాదు. పంతాలతో విడిపోయి ఒంటరి జీవితాన్ని జీవించాలని డిసైడ్ అయ్యారు. ఏం బాబు, నీది అదే మాటేనా? ఒక చేత చప్పట్లు కొట్టలేం కదా మా అయ్యా, తను అలా డిసైడ్ అయితే నేను మాత్రం ఏం చేయగలను? సారీ మోయా. దీని జీవితాన్ని తలుచుకుని ఏడవాలో, మీ మూర్ఖత్వాన్ని చూసి నవ్వాలో తెలియటం లేదు. ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక జాలరివాడు చేపల వేట కోసం పడవలో సముద్రంలోకి వెళ్ళాడు. ఎంత ప్రయత్నించినా వలలో ఒక్క చేప కూడా చిక్కలేదు. ఏది ఏమైనా ఒక చేపనైనా పట్టనిదే ఇంటికి వెళ్ళను అని భీష్మించుకున్న ఆ జాలరి అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సాయంత్రం అయింది, రాత్రి అయింది, ఒక్క చేప కూడా చిక్కలేదు. అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో వలలో ఏదో చిక్కుకున్నట్టు అనిపించింది. చూద్దామంటే చిమ్మ చీకటి. వలని పైకి లాగాడు. చాలా బరువుగా ఉంది. వలలోంచి ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తుంటే చేతి స్పర్శకి అన్నీ రాళ్లే తగలాయి, ఒక్క చేప తగలలేదు. అలా ఒక్కొక్క రాయి తీసి తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ వాటిని సముద్రంలోకి విసిరేయసాగాడు. అలా రాత్రంతా వలలో పడ్డ అన్ని రాళ్లను విసిరేస్తూనే ఉన్నాడు. తెల్లవారుతూ ఉండగా సూర్యుని తొలికిరణాలు ప్రసరిస్తూ ఉండగా చివరి రాయిని విసిరేస్తూ చూడగా అది రాయి కాదు, వజ్రం అని తెలుస్తుంది. అంటే రాత్రంతా తను పారేసుకున్నవి రాళ్ళు కాదు, వజ్రాలని అర్థమైంది. అతను తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ నిరాశగా ఇంటికి వెళ్ళిపోయాడు. అలా ఈ కాలం యూత్కి ఏది విలువైనదో ఏది విలువైనది కాదో తెలియటం లేదు. విలువలేని జీతం రాళ్ళ కోసం విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. తాము కోల్పోయిన దాన్ని గుర్తించేసరికి జీవితం ముగిసిపోతుంది. మీ పరిస్థితి అలాగే ఉంది. నాన్న, కథలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ నా జీవితం కథ కాదు. సరే పల్లవి, మీ సుఖం మీరు చూసుకుంటున్నారు, మరి దీని పరిస్థితి ఏంటి? నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. దానికి ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. నా కూతుర్ని చూస్తున్నది నాకు చేత కాదా? నువ్వెంత బాగా చూసుకుంటున్నావో నేను చూశాను. ఏం తెలుసా నీకు? చరణ్, పల్లవి, నన్న మీరు సైలెంట్ గా ఉండండి, మీకేమీ తెలీదు. అక్షర, నాతో పాప, నాతోనే ఉండండి. చెప్తున్నా, చేయి వదలు.
అక్షరా మమ్మీ డాడీ అమలు అక్షరా అరుణ అమలు అక్ష ఇక్కడ కూడా లేదు అయ్యో లేదు చరణ్ ఇక్కడ ఉంది టెరెస్ టెరెస్ మీద సరే చూద్దాం అక్షరా ఏంటమ్మా మాటలు ముందుకి వెనక్కి దిగరామా ప్లీజ్ రా ప్లీజ్ అక్కడే ఆగండి దగ్గరికి రావద్దు వచ్చారండి దూకేస్తా అక్షరా ప్లీజ్ నాన్న నమ్మంగా తల్లి కదా రామ్మ ప్లీజ్ నాన్న నేను రాను మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది నేను నమ్మను మీరు మళ్ళీ గొడవ పెట్టుకుంటారు అప్పుడేమో నాకు చాలా భయం వేస్తుంది ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీరు నా మమ్మీ డాడీ కాకుంటే బాగుంటునేమో అని అప్పుడైతే నన్ను హాస్టల్లో చేర్పించే వాళ్ళే కాదు నేను చక్కగా పింకీలో బొమ్మలతో ఆడుకునేదాన్ని ఐస్ క్రీమ్ తినేదాన్ని సండే వస్తే మమ్మీ డాడీతో కలిసి సినిమాకి వెళ్ళేదాన్ని అందుకే మీరు నాకున్న అవేమీ నాకు లేవు మమ్మీ చేత గోరు ముద్దలు తినాలనిపిస్తుంది కానీ మమ్మీ తినిపించదు కాలికి దెబ్బతలు ఏడుస్తూ డాడీ దగ్గరికి వెళ్తే నన్ను విసిగించుకో వెళ్ళి పడుకో అంటారు అప్పుడేమో నాకు చాలా ఏడుపు వస్తుంది చచ్చిపోవాలి అనిపిస్తుంది అమ్మా అక్షర మమ్మల్ని క్షమించమ్మా నువ్వు పడుతున్న బాధ ఏంటో నువ్వు చెప్తే గానీ తెలుసుకోలేనంత దీనస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నావు ఎంతసేపు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని చూసామే తప్ప అదే నీకు సమస్య అవుతుందని అర్థం చేసుకోలేకపోయావు సారీ అక్షర అక్షర సారీ నాన్న నా కాళ్ళ మీద బతకడమే జీవితం అనుకున్నాను బిడ్డకు ప్రేమ పంచుతో ఒక అమ్మగా బతకడం గొప్ప జీవితం అని తెలుసుకోలేకపోయాను ఈ రోజు నుంచి నీ జీవితమే నా జీవితం అనుకుంటాను నాన్న ప్లీజ్ రా కిందకి దిగరా నాన్న ప్లీజ్ మీరు ఎప్పుడు గడుపుడనంటేనే వస్తా ఇంకెప్పుడు గడుపుడు అమ్మా రా నాన్న సారీ చరణ్ నిన్ను చాలా బాధ పెట్టాను ఇంకా నేను జాబ్ మానేస్తాను నీ ఇష్టం అదేం కుదరదు ఎందుకో తెలుసా నువ్వు నేను ఒకే చోట పని చేయబోతున్నాం కాబట్టి అప్పుడు మనం ఎంచక్క పాపను స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళొచ్చు సాయంత్రం కాగానే పాపను తీసుకుని ఇంటికి రావచ్చు ఆ తర్వాత అంటే వెయిటింగ్ బెడ్రూమ్ ఏంటి పల్లవి ఏడుస్తున్నావు నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వడం ఇష్టం లేదా ఐ లవ్ యూ సో మచ్ చరణ్ దిస్ ఇస్ టూ మచ్ పల్లవి అక్కడ పాప చూస్తుంది I love you, Daddy.
సో మచ్ డాడీ. ఎక్కడికైనా బయటికి వెళ్దామా? తప్పకుండా. మరి ఐస్ క్రీమ్? హ్యాపీగా నీకు ఎన్ని కావాలంటే అన్ని. ఓకేనా? ఓకే. పద, ఈ రోజు నుంచి వచ్చే ప్రతి హాలిడే మనకు జాలిడేనే. ఓకేనా? భర్త మనసుతో భార్య ఏకం కావాలి, భార్య ఆశయాలకు భర్త ఊపిరిపోయాలి. రెండు మనసులు ఒకటైతేనే అది భార్యాభర్తల బంధం. అలా ఒకటిగా బ్రతకన్నప్పుడే ప్రతి కుటుంబం ఒక కథలా మారి కళ్ళా వేధిస్తుంది. ఈ కథ ప్రతి కుటుంబంలో కళ్ళాగే మిగిలిపోవాలని ఆశిస్తూ చేసిన చిన్న ప్రయత్నమే ఈ కుటుంబ కథా చిత్రం. అందంగా చూస్తూ చంపుతే ఆరాటంగా వస్తే ఆపుతే నీ అందాలన్నీ బాణాలే చేసి సంధించేస్తున్నావే బంధించేస్తున్నావే నా గుండెల్లోని ఆసేదో గాని లావాగా పొంగిందే లాగేస్తూ నీ వైపే అంతందంగా చూస్తూ చంపుతే ఆరాటంగా వస్తే ఆపుతే వస్తే ఆపుతే నీ
అందాలన్నీ బాణాలే చేసి సంధించేస్తున్నావే, బంధించేస్తున్నావే నా గుండెల్లోని అసేదో గాని లావాగా పొంగిందే లాగేస్తూ నీ వైపే అంతందంగా చూస్తూ చంపుతే ఆరాటంగా వస్తే ఆపుతే.